న్యూస్ జీవీ ఏపీలో టీడీపీకి మరో షాక్ సీనియర్ నేత కుతూహలం రాజీనామా ఆంధ్రప్రదేశ్ టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి గుమ్మడి కుతూహలము నిన్న పార్టీకి రాజీనామా చేశారు ఆమె కుమారుడు టీడీపీ జిడి నెల్లూరు నియోజకవర్గ బాధ్యుడు హరికృష్ణ కూడా పార్టీకి నియోజకవర్గ బాధ్యుడి పదవికి రాజీనామా చేశారు తమకు వేరే పార్టీలో చేరే ఉద్దేశం లేదని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు టీడీపీ తమను ఎంతగానో గౌరవించిందన్నారు అనారోగ్యం కారణంగా ప్రజల్లో తిరగలేకపోతున్నామని పార్టీకి న్యాయం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కారణంగానే పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు వైద్యురాలైన కుతూహాలమ్మ కాంగ్రెస్లో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు చిత్తూరు జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా ఆమె రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తొలిసారి వెంపంజరి నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే పదవికి పోటీ చేసి విజయం సాధించారు ఆ తర్వాత అదే స్థానం నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో విజయం సాధించారు నేదూరు మల్లి జనార్దన్ రెడ్డి హయాంలో వైద్యారోగ్యం శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కుతూహలమ్మ పనిచేశారు రెండు వేల ఏడులో ఉమ్మడి ఏపీ డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల తొమ్మిదిలో తిరిగి కాంగ్రెస్ తరపున జీడీ నెల్లూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు రాష్ట్ర విభజన అనంతరం రెండు వేల పద్నాలుగులో టీడీపీలో చేరారు టీడీపీ నేత నక్క ఆనందబాబు ఇంటికి అర్ధరాత్రి పోలీసులు ఉద్రిక్తత గుంటూరులోని టీడీపీ పోలిటీ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇంటి వద్ద గత అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది నిన్న విలేకరులతో మాట్లాడిన ఆనందబాబు రాష్ట్రంలో గంజాయి దందా యథేచ్ఛగా సాగుతోందని ఆరోపించారు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన విశాఖపట్నం పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు గత అర్ధరాత్రి గుంటూరు వచ్చారు గంజాయి ఏ ఏ ప్రాంతాల్లో దొరుకుతుందో ఆధారాలు ఇవ్వాలంటూ నోటీసులు ఇవ్వాలని ప్రయత్నించారు నోటీసులు తీసుకునేందుకు నిరాకరించిన టీడీపీ నేత పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న తాను ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఒక్క విశాఖలోనే కాదని రాష్ట్రం మొత్తం గంజాయి దొరుకుతోందని అన్నారు గుంటూరులోని ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతోందన్నారు నల్గొండ జిల్లా పోలీసులు వచ్చి నాలుగు రోజులు ఏపీలో ఉన్నారని ఓ మాజీ మంత్రిగా దీనిపై మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు ఆధారాలు ఇచ్చే బాధ్యత తనది కాదని అన్నారు ఏపీ డీజీపీ కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చారని ప్రతిపక్ష నేతలు కొత్త అంశాల గురించి మాట్లాడితే వెంటనే నోటీసులు ఇస్తున్నారని తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అదే సమయంలో ఆనందబాబు ఇంటికి చేరుకున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా పోలీసుల తీరుపై మండిపడ్డారు గంజాయి అక్రమ రవాణాను అరికట్టాల్సింది పోయి దానిపై మాట్లాడే వారిని అడ్డుకోవడం దుర్మార్గమని ఆలపాటి మండిపడ్డారు ఎంపీ కేశినేని బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారంపై స్పందించిన సన్నిహితుడు ఫతావుల్లా విజయవాడ ఎంపీ టీడీపీ నాయకుడు కేసినేని నాని బీజేపీలో చేరబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన సన్నిహితుడు టీడీపీ నేత ఫతావుల్లా స్పందించారు కేశినేని భవన్లో నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన నాని టీడీపీని వీడున్నట్టు వస్తున్న వార్తలను కొట్టిపడేశారు ఆయన పార్టీ మారుతున్నారంటూ ప్రచారం చేస్తున్న వారు కార్యాలయం బయట ఉన్న నలభై అడుగుల ఎత్తైన చంద్రబాబు ఫోటోను చూడాలని హితువు పలికారు ఇక కేసినేని భవన్లో చోట మాత్రమే రతన్ టాటాతో కలిసి ఉన్న నాని ఫోటోను పెట్టారని అన్నారు టాటా ట్రస్ట్ ద్వారా విజయవాడ లోక్సభ నియోజకవర్గ పరిధిలో రతన్ టాటా విస్తృతంగా సేవలు అందించారని అందుకు కృతజ్ఞతగానే ఆయన ఫోటోను పెట్టారని వివరించారు అంతే తప్ప పార్టీ మార్పు ఉద్దేశం నానికి లేదని అన్నారు విజయవాడ లోక్సభ స్థానం పరిధిలోని శాసనసభ స్థానాలకు పార్టీ ఇన్ఛార్జిలుగా ఉన్న నాయకులు ఫోటోలను కూడా తొలగించారన్న ప్రచారం కరెక్ట్ కాదన్నారు రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరమని ఆ ఉద్దేశంతోనే నాని పనిచేస్తున్నారని వివరించారు బీజేపీని మునిగిపోయే నావల అభివర్ణించారు వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేసి నాని హ్యాట్రిక్ సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు నకిలీ మార్కుల షీట్ కేసులో యూపీ బీజేపీ ఎమ్మెల్యేకు ఐదేళ్ల జైలు శిక్ష కళాశాలలో అడ్మిషన్ కోసం నకిలీ మార్క్లెస్ సమర్పించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే ఇంద్రప్రతాప్ తివారిని కోర్టు దోషిగా తేల్చింది అయోధ్యలోని గొసాయగంజ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తివారి గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయ్యారు అయినప్పటికీ పంతొమ్మిది వందల తొంభైలో నకిలీ మార్క్లెస్ సమర్పించి పై తరగతిలో ప్రవేశం పొందారు తివారి సమర్పించిన నకిలీ మార్క్షీట్ అని గుర్తించి కాలేజ్ ప్రిన్సిపల్ పంతొమ్మిది వందల తొంభై రెండులో పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఇరవై ఎనిమిదేళ్ల సుదీర్ఘ కాలం పాటు సాగిన ఈ కేసులో నిన్న ఆయనకు శిక్ష పడింది విచారించిన ప్రత్యేక న్యాయస్థానం ఇంద్రప్రతాప్ను దోషిగా తేల్చింది ఐదేళ్లు జైలు శిక్షతో పాటు ఎనిమిది వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది నౌకాపాయి నుంచి కిందపడి మలేషియాలో సూర్యాపేట్ వాసి మృతి తెలంగాణలోని సూర్యాపేట్కు చెందిన యువకుడు మలేషియాలో మృతి చెందాడు పట్టణానికి చెందిన మూటకట్ల రిషివర్ధన్ మలేషియాలోని ఓ షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు సోమవారం అతడు విధుల్లో ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు ఓడపై నుంచి సముద్రంలో పడి ప్రాణాలు కోల్పోయాడు కంపెనీ ప్రతినిధులు సూర్యాపేట్లోని రిషి తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు కుమారుడి మృతి విషయం తెలిసి తల్లిదండ్రులు వెంకటరమణారెడ్డి మాధవి ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మునుగా వినిపిస్తున్నారు కృషి మృతదేహాన్ని సూర్యాపేట తల్లించేందుకు షిప్పింగ్ కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది కండలేరు పోలవరం ప్రాజెక్టుల భూసేకరణలో గోల్మాల్ ప్రాజెక్టుల భూసేకరణ పనుల్లో కూడా తీవ్ర జాప్యం నెలకొంటోంది దీంతో ప్రభుత్వ లక్ష్యాలు నీరుగారుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారిస్తోంది అందుకోసం అవసరమైన భూమిని రైతుల నుండి సేకరించిన ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తోంది అయితే మరోవైపు భూమాఫియా అంతే వేగంగా భూ రికార్డులను తారుమారు చేస్తూ నకిలీ పట్టాలను సృష్టించి రైతు నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేక సందర్భాల్లో ఇటువంటి సంఘటనలు బయటకు రావడం రైతులు ఆందోళన చేయడం తదితర కారణాలు వేసి భూసేకరణపై విచారణకు ఆదేశిస్తున్నారు దీంతో ఆయా ప్రాజెక్ట్ భూసేకరణ పనుల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుంది భూమాఫియా సృష్టించే నకిలీ పట్టాలను గుర్తించలేక ఆయా ప్రాంతాలకు చెందిన రెవెన్యూ అధికారులు తల్లు పట్టుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాజెక్టుల పరిధిలో ఇదే తరహా ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి ఉదాహరణకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు విజయగిరి నియోజకవర్గాల పరిధిలో మెట్టు భూములను సాగులోకి తీసుకొచ్చేందుకు సోమశీల నుండి సుమారు రెండు వేల కోట్లతో హైవేలో కెనాల్ నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది అందుకోసం రెండు నియోజకవర్గాల పరిధి సుమారు మూడు వేల నూట ఇరవై ఆరు ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయం తీసుకుంది హై లెవెల్ కెనాల్ నిర్మాణానికి సంబంధించిన భూములిచ్చిన రైతులకు ఎకరాకు ఏడు లక్షల నుండి పది లక్షల వరకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది సరిగ్గా ఇక్కడ నుండే భూమాఫియా కన్ను మరిపాడు దత్తలూరు వింజయమూరు మండలాల పరిధిలోని రైతుల భూములపై పడింది రాత్రికి రాత్రే మర్రిపాడు మండలం పరిధిలోని సుమారు ఒక వెయ్యి ఐదు వందల ఎకరాలకు సంబంధించిన రెవెన్యూ రికార్డులను మాయం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి టీఆర్ఎస్ సర్కార్కు షాక్ హుజూరాబాద్లో దళిత బంధుకు బ్రేక్ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకానికి బ్రేక్ పడింది దళిత బంధును నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది జిఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి పది లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది ఈ పథకాన్ని హుజూరాబాద్ నుండి పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది పథకానికి ఇప్పటికే కోట్ల రూపాయలు విడుదల చేసింది దాంతో దీనిపై చాలా ఫిర్యాదులు వచ్చాయి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పలు లేఖలు అందాయి దీనిపై స్పందించిన ఎలక్షన్ కమిషన్ ఈ నెల ముప్పైనా జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక వరకు ఈ దళిత బంద్ను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది అయితే ఎన్నికల కోడమల్లో ఉన్నందున ఓటర్లు ప్రలోభానికి లోను కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈసీ వెల్లడించింది ఉప ఎన్నిక తర్వాత దళిత బంధు పథకం యథావిధిగా కొనసాగించవచ్చని స్పష్టం చేసింది కాగా దళితులు అభ్యున్నతి కోసం ప్రభుత్వం దళిత బంధు పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే ఈ పథకం ప్రతి నిరుపేద దళిత కుటుంబానికి పది లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఉపాధి కల్పన కోసం ముప్పై రకాల పథకాలను కార్యక్రమాల జాబితాను విడుదల చేసింది క్షేత్ర స్థాయిలో సర్వే అనంతరం మినీ డైరీ యూనిట్ నుంచి మినీ సూపర్ బజార్ వరకు వివిధ రకాల స్వయం ఉపాధి పథకాలను ఇందులో పొందుపరిచింది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారిని దృష్టిలో ఉంచుకొని ఎంపిక చేసింది ప్రభుత్వం ఎంపిక చేసిన ముప్పై పథకాల్లో తమకు నచ్చిన ఒకదాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగాలెక్కడని అడిగితే రోడ్డుపైనే పోలీసులు చితకబాదారు నిరుద్యోగ యువతి ఆవేదన వీణువంక మండల కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగిన టీఆర్ఎస్ పార్టీ ధూంధాం కార్యక్రమంలో గందరగోళం నెలకొంది నరసింహులపల్లి గ్రామానికి చెందిన నిరుద్యోగి లకోటా నిరోషా ఉద్యోగి ప్రకటనపై ప్రశ్నించగా నాయకులు పోలీసులు ఆమెను సభ నుంచి తీసుకెళ్లారు ఈ సంఘటనపై సోమవారం సదరు యువతి తన ఆవేదనను సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు వేస్తారని అడిగినందుకు అక్కడ ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ వాళ్లు పది లక్షలు ఇచ్చి పంపించారా అంటూ బెదిరించినట్లు ఆరోపించింది అక్కడి నుంచి వస్తుంటే పోలీసులు ఇష్టం వచ్చినట్లు కొట్టారని మెడలో ఉన్న గోల్డ్ చైన్ కూడా పోయిందని చెప్పింది చేతులు కాళ్లు పట్టుకొని కథలువ్వకుండా చేశారని పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తర్వాత కూడా మాట్లాడదాం పోలీసులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేసింది వారు కేసీఆర్ కు తొత్తులుగా మారంటూ వీడియోలో కంటతడి పెట్టింది కాషాయ వస్త్రాలు ధరించి కర్ణాటక పోలీసులు సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ కర్ణాటక పోలీసులు కాషాయ రంగు దుస్తులు ధరించి ఘటన రాజకీయ తుఫాన్ సృష్టించింది విజయదశమి సందర్భంగా విజయపూర్ ఉడిపి పోలీస్ అధికారులు కాషాయ వస్త్రాలు ధరించి ఫోటోలను ట్విట్టర్లో పెట్టారు దీంతో కర్ణాటక భారతీయ జనతా పార్టీ రాష్ట్రాన్ని ఉత్తరప్రదేశ్ లాంటి జంగిర్ రాజాగా మార్చడానికి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది విజయదశమి సందర్భంగా అక్టోబర్ పద్నాలుగవ తేదీన విజయపుర సహా పోలీసులు కాషాయ షర్ట్లు తెల్లని లుంగిలు ధరించి మెడలో కాషాయ కండువాలు వేసుకుని కనిపించారు అదేవిధంగా ఉడిపిలోని కౌ పోలీస్ స్టేషన్లో కాషాయ చొక్కాలు తెల్లటి ధోతీలు ధరించారు మహిళా పోలీస్ అధికారులు కూడా కాషాయ చీరలు ధరించి ఫోటోల్లో దర్శనమిచ్చారు కర్ణాటకను ఉత్తరప్రదేశ్ లాంటి చంగిల్ రాజ్ కు మార్చడానికి కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మాయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నాయకుడు సిద్దరామయ్య ఆరోపించడంతో ఈ ఫోటోలు రాజకీయ దుమారం రేపాయి ఈ ఘటనపై సీఎం బసవరాజ్ బొమ్మాయి రాజీనామా చేయాలని సిద్ధరామయ్య డిమాండ్ చేశారు మీరు పోలీసుల యూనిఫామ్లను మాత్రమే ఎందుకు మార్చారు మిస్టర్ బొమ్మయ్య వారికి త్రిశూలం ఇచ్చి హింసకాండకు అనుమతి ఇవ్వండి ఆ విధంగా జంగల్ రాజా స్థాపించాలని మీ కళ పూర్తి అవుతోంది అని సిద్ధరామయ్య అన్నారు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా పోలీసు అధికారులు కాషాయ రంగు దుస్తులు వేసుకున్న విషయంపై మాట్లాడారు మా పోలీస్ బలగాలు రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి ఉండాలి కానీ రాజకీయంగా కాషాయ రంగు దుస్తులు వేసుకోవడం ద్వారా కర్ణాటక పోలీసులు ఏం చెప్పదలుచుకున్నారని ప్రశ్నిస్తున్నాను అని కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ట్వీట్ చేశారు కర్ణాటక పోలీసులు కాషాయరంగు వస్త్రాలు ధరించడం వెనుక అంతరాయం ఏమిటని మరో కాంగ్రెస్ నేత రామలింగారెడ్డి ప్రశ్నించారు ఇప్పటి వరకు సంఘ్ పరివార్ సిద్ధాంతాలను తన వెనుక డోర్ ద్వారా అమలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు పరిపాలనలోని అన్ని విభాగాల్లో సంఘ్ పరివార్ యొక్క నీడను నేరుగా వ్యాప్తి చేస్తోంది స్టేషన్ల వెలుపల పోలీసులు కాషాయరంగ బట్టలు ఆడటం వెనుక ఉద్దేశం ఏమిటని కర్ణాటక మాజీ హోంశాఖ మంత్రి ప్రశ్నించారు కేరళలో బీభత్సం సృష్టించిన భారీ వర్షాలు శబరిమల దేవాలయానికి భక్తుల యాత్ర నిలిపివేత కేరళలో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి ధాటికి కొండ చర్యలు విరిగిపడడం ఇళ్లు నీటి మునగడం పలువురు వరదల్లో గల్లంతు కావడం కేరళ రాష్ట్రంలో దయానిక పరిస్థితులు నెలకొంది భారీ వర్షాలు ఆస్తి ప్రాణ నష్టాన్ని కలిగించాయి భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు ముప్పై ఐదు మంది మరణించారు కల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు సీఎం పినరాయి విజయన్ ఎప్పటికప్పుడు సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు వరద నీరు భారీగా ఆనకట్టలకు పోటెత్తుతోంది దీంతో వద్ద నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డ్యాంల వద్ద రెడ్ అలర్ట్ ప్రకటించారు ఎర్నాకులం జిల్లాల్లో హై అలర్ట్ జారీ చేశారు ఇడుక్కి డ్యాం వద్ద గేట్లు ఇవాళ ఉదయం పదకొండు గంటలకు తెరవనున్నారు వరద ప్రభావిత ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు వరద బాధితుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రెండు వందల నలభై ఏడు క్యాంప్లను ఏర్పాటు చేసింది కక్కీ డ్యాం రెండు షటర్లను తెరవడంతో పంపా నది నీటమట్టం బాగా పెరిగింది దీంతో శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి భక్తుల యాత్రను అధికారులు నిలిపివేశారు భక్తులంతా తక్షణమే తిరిగి వెళ్లిపోవాలని దేవస్థానం బోర్డు కోరింది ఇక భారీ వర్షాల కారణంగా కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై మూడు తేదీల్లో చెరగాల్సిన పరీక్షలను వాయిదా వేసింది వాటి తేదీలను తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది హార్ట్స్ ఆఫ్ సోనూసూత్ మరోసారి రియల్ హీరో అనిపించుకున్నావు మరోసారి ద్రాతృత్వం చాటుకున్నాడు రియల్ హీరో సోనోసూత్ ఓ చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించాడు ఖమ్మం జిల్లాకి చెందిన కంచెపోగు కృష్ణ బిందుప్రియ దంపతులకు ఈ ఏడాది ఓ బాబు పుట్టాడు ఆ బాబు పుట్టుకతోనే గుండెలో సమస్య ఏర్పడింది దీన్ని గుర్తించిన వైద్యులు ఆపరేషన్ చేసేందుకు ఆరు లక్షలు ఖర్చు అవుతాయని తెలిపారు కృష్ణ ఓ ప్రైవేట్ ఉద్యోగి కావడంతో చిన్నారి వైద్యం కోసం అంత డబ్బు లేకపోవడంతో తల్లడిల్లిపోయాడు ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా తిరువూరులో ఉన్న జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు తెలుసుకొని సినీ నటుడు సోనసూద్ కు తెలిపారు దీనిపై వెంటనే స్పందించిన వారిని ముంబై రప్పించుకున్నారు అక్కడ వాడియా ఆస్పత్రిలో ఆ బాబుకు శనివారం గుండె ఆపరేషన్ చేయించారు ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం కూడా బాగుందని వైద్యులు వెల్లడించారు వెంటనే స్పందించిన చిన్నారికి ఊపిరి పోసినందుకు గాను సోనుసూద్కి కృష్ణ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు కాగా లాక్డౌన్ టైంలో చాలా మందికి హెల్ప్ చేసి అందరి చేత రియల్ హీరో అనిపించుకున్నాడు సోనుసుద్ బంగ్లాదేశ్లో అల్లల్లు హిందువుల కోసం సిఏఏ కావాలన్న కాంగ్రెస్ నేత పౌరసత్వ సవరణ చట్టాలని ముందు నుంచి కాంగ్రెస్ వ్యతిరేకిస్తూనే ఉంది అయితే ఆ పార్టీ నేత ఒకరు తాజాగా సిఏఏకి మద్దతుగా మాట్లాడారు బంగ్లాదేశ్లో హిందువులపై ఇటీవలే దాళ్లు పెరిగిపోయిన సంగతి తెలిసిందే తాజాగా ఇరవై మంది హిందువులు ఇళ్లకు అక్కడివారు నిప్పు పెట్టారు ఈ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేత మణిన్ దేవర మత కలహాలను బంగ్లాదేశ్ పెంచి పోషిస్తోందని ఆరోపించారు బంగ్లాదేశీ హిందువులకు భారత్లో పునరావాసం కల్పించే విధంగా సిఏఏలో సవలు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అక్కడి హిందువులను అణిచివేతకు గురవుతున్నారన్నారు అదే సమయంలో బంగ్లాదేశీ ఇస్లామిస్టులతో పోలుస్తూ భారత ముస్లింలపై దాడులు జరగకుండా మన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు కాగా సీఏఏ అవసరం ఎంతుందో బంగ్లాదేశ్ ఘటన నిరూపిస్తోందని బీజేపీ నేత అమిత్ మాలవియ ఇప్పటికే కామెంట్ చేశారు బంగ్లాదేశ్లో హిందువుల మత స్వేచ్ఛను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సిఏఏని వ్యతిరేకించిన మమతా బెనర్జీ ఇప్పుడు బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న అకృత్యాల పట్ల కూడా మాట్లాడడం లేదని తృణమాల్ ప్రభుత్వంలో బెంగాల్లోని హిందువులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు బంగ్లాదేశ్లో ఘటన నేపథ్యంలో ఆ దేశానికి సరిహద్దు జిల్లాలో బెంగాల్ ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది సరిహద్దుల్లో చైనా కవింపులు పెట్రోలింగ్ సైనిక శిక్షణను పెంచిన వైనం సరిహద్దుల్లో చైనా మరోసారి కవింపులకు పాల్పడుతోంది కయ్యానికి కాలు దొవ్వుతూ రెచ్చగొడుతోంది భారత్లో ఉన్న అన్ని సరిహద్దుల్లోనూ డ్రాగన్ దేశం పెట్రోలింగ్ను సైన్యాన్ని పనిచేసిందని ఈస్టర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోష్ పాండే చెప్పారు సైనిక శిక్షణ శిబిరాలను పెంచిందన్నారు కీలకమైన లోతైన ప్రాంతాల్లో యాక్టివిటీ పెరిగిందన్నారు సరిహద్దుల్లో సమీకృత సంయుక్త ఆపరేషన్ ఎక్స్రే సైజులు పెంచింది సాయుధ బలగాల్లో వివిధ విభాగాలకు ఒక్క చోటుకే చేర్చి ఆపరేషన్లను నిర్వహిస్తోంది ఎప్పుడు జరిగేదైనా ఈ ఏడాది ఇంతకు ముందుతో పోలిస్తే డోసు పెంచింది ఎక్కువ మందితో ఎక్కువ కాలం పాటు ఆ ఎక్స్రే సైజులను కొనసాగిస్తోంది అని ఆయన తెలిపారు పెట్రోలింగ్ విధానాల్లో ఎలాంటి మార్పులు లేకపోయినా పెట్రోలింగ్ మాత్రం ఎక్కువైందని ఆయన చెప్పారు ఏడాదిన్నరగా చైనా చర్యలు ఆందోళన కలిగించేలా ఉన్నాయని చైనా నుంచి అనుకొని అటాక్ ఎదురైనా ఎదుర్కొనేందుకు ఈస్టర్న్ కమాండర్ సదా సిద్ధంగా ఉన్నారని మనో స్పష్టం చేశారు చైనాకు దీటుగా భారత్ కూడా వాస్తవాధీన రేఖ వద్ద మౌలిక వస్తువులను పెంచుతోందని తెలిపారు ఎల్ఐసి వద్ద నిఘా కోసం డ్రోన్లు సర్వీలెన్స్ రాడ్లు మెరుగైన సమాచార వ్యవస్థలను వినియోగిస్తున్నామని చెప్పారు రక్షణలో సాంకేతికను విరివిగా ఉపయోగిస్తున్నామన్నారు సుఖీభవ శరత్ షాకింగ్ ఫ్లాష్ బ్యాక్ దాడికి కారణం ఇదేనట సుఖీభవ ఫేమ్ శరత్పై జరిగిన దాడి సంచలనమైంది ఈ విషయంపై స్పందించిన శరత్ తనపై జరిగిన దాడికి కారణాలను మీడియాకు వెల్లడించారు తనపై హిజ్రాలు దాడి చేయలేదని గతంలో తాను దాడి చేసిన వాళ్లే ఇప్పుడు సమయం చూసుకొని మరి తనపై తీవ్రంగా దాడి చేశారని చెప్పి షాక్ కు గురిచేశాడు అసలు విషయం ఏమిటంటే గతంలో తన చెల్లిని కొందరు వేధించారట వారిపై శరత్ దాడి చేశాడట అప్పుడు కేసు నమోదై తాను జైలుకు కూడా వెళ్లి వచ్చినట్టు హైదరాబాద్లోని నల్లగుట్టకు చెందిన శరత్ గుర్తు చేసుకున్నాడు జైలు నుంచి బయటకు వచ్చాక తనకు పాపులారిటీ వచ్చిందని చెప్పిన శరత్ రెండు మూడు సినిమా అవకాశాలు కూడా వచ్చాయన్నాడు తన ఎదుగుదలను ఓర్వలేకనే తన ప్రత్యర్థులు అదను చూసి దాడి చేశారని శరత్ చెప్పాడు దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నాడు బోయిన్పల్లి కిడ్నాప్ కేసు డెబ్బై ఐదు పేజీల ఛార్జ్షీట్ను సిద్ధం హైదరాబాద్లో సంచలనం సృష్టించిన బోయన్పల్లి కిడ్నాప్ కేసు దర్యాప్తును పోలీసులు పూర్తి చేశారు ఈ కేసుకు సంబంధించిన డెబ్బై ఐదు పేజీల ఛార్జ్షీట్ను సిద్ధం చేశారు ఈ ఏడాది జనవరి ఐదున ప్రవీణ్ రావు సోదరులను భూమా అఖిలప్రియ ఆమె భర్త భార్గవరం అనుచరులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే ఐటీ అధికారుల పేరు చెప్పి ఇంట్లోకి ప్రవేశించి ముగ్గురిని అఖిలప్రియ దంపతులు అనుచరులు కిడ్నాప్ చేశారు దీనికి సంబంధించి అఖిలప్రియ దంపతులతో పాటు ముప్పై మందిపై బోయిన్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు నెల రోజుల్లో పోలీసుల్లో కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేయనున్నారు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తన పర్యటనలో భాగంగా మంగళవారం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు పెద్దగుట్ట టెంపుల్ సిటీ హెలీప్యాడ్ పై సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ల్యాండ్ అయింది వెంట దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్యేలు గొంగిడి సునీత యాద కిషోర్ ఫైళ్ల శేఖర్ రెడ్డి మర్రి జనార్దన్ రెడ్డి టీఆర్ఎస్ నాయకులు ముత్కుపల్లి నరసింహలతో పాటు పలువురు ఉన్నారు ఆలయం పునఃప్రారంభ ముహూర్తాన్ని ఇప్పటికే చిన్నజీయర్ స్వామి నిర్ణయించారని యాదాద్రిలోనే సీఎం స్వయంగా ప్రకటిస్తారని సీఎం కార్యాలయంలో ఓ ప్రకటనలో తెలిపిందే పునః ప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం వివరాలను తేదీలను కూడా ముఖ్యమంత్రి ప్రకటించనున్నారు రంకన్ డ్రైవ్లో అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే మేనల్లుడు చోత్పూర్ స్థానిక ఎమ్మెల్యే దంపతులు పోలీస్ స్టేషన్లో ధర్నాకు దిగారు డ్రంక్ అండ్ డ్రైవ్ లో అడ్డంగా దొరికిన తన మేనల్లుడ్ని విడిచిపెట్టాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది లో గత ఆదివారం పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో స్థానిక ఎమ్మెల్యే మీనా కునార్వార్ మేనల్లుడు అధిక మోతాదులో మద్యం సేవించినట్టు పోలీసులు గుర్తించారు దీంతో యువకుణ్ణి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే మీనా కున్వార్ తన భర్త ఉమాయత్ సింగ్ తో కలిసి పోలీస్ స్టేషన్ కు చేరుకొని నేలపై కూర్చొని నిరసనకు దిగారు అంతటితో ఆగకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగారు పిల్లలు కొన్ని సందర్భాల్లో తాగుతారు అది పెద్ద విషయం కాదన్నారు తమ మేనల్లుణ్ణి విడిచిపెట్టాలని కోరారు ఒక ఎమ్మెల్యేకు సరైన గౌరవం ఇవ్వడం లేదని స్టేషన్ అధికారిపై మండిపడ్డారు ఈ క్రమంలో మానవత్వంతో మాట్లాడాలని సదరు పోలీస్ అధికారి కోరారు దీంతో ఎమ్మెల్యే ఆగ్రహంతో ఇప్పటికే కొంతమంది అధికారులు ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోయిన విషయం గుర్తుంచుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారు కాగా చివరకు డీసీపీ అధికారి జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించారు గత ఆదివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది జగనన్న తోడు లబ్ధిదారుల ఖాతాల్లోకి రేపు వడ్డీ జమా చేయనున్న జగన్ జగనన్న తోడు పథకంలో భాగంగా లబ్ధిదారులు వడ్డీ సొమ్మును బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయనున్నారు రేపు ఉదయం ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి పదహారు పాయింట్ ముప్పై ఆరు కోట్లను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మందికి తొమ్మిది వందల యాభై కోట్ల రుణాలను అందించింది తొలి విడత జగనన్న తోడు కింద రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరునుంది ఏపీ ప్రభుత్వం జగనన్న తోడు పథకం ద్వారా తోపుడు బండ్లు హస్తకళ వ్యాపారులు సాంప్రదాయ చేతి వృత్తుల కళాకారులు చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం అందిస్తోంది అర్హులైన లబ్ధిదారులకు ప్రతి ఏటా పదివేల వడ్డీ లేని రుణాలను అందజేస్తోంది ఈ మొత్తానికి సంబంధించిన వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది సకాలంలో రుణాన్ని చెల్లించే వారికి తిరిగి రుణం తీసుకుని వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది గంజాయి వ్యవహారంలో నక్కా ఆనంద్ బాబు వాగ్మూలం నమోదు చేసిన పోలీసులు ఏపీలో గంజాయి అక్రమ రవాణా వినియోగం అడ్డు అదుపు లేకుండా సాగుతోందని మాజీ మంత్రి టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు ఆరోపించడం గంజాయి వ్యవహారంపై మీరు ఏ ఆధారాలతో వ్యాఖ్యలు చేశారో ఆ ఆధారాలు తమకు ఇవ్వాలంటూ నర్సీపట్నం పోలీసులు నిన్న రాత్రి గుంటూరులోని ఆయన నివాసానికి వెళ్లడం తెలిసిందే ఈ క్రమంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి విశాఖలో గంజాయి దందాకు సంబంధించిన నక్కా ఆనంద్ బాబు వాగ్మూలాన్ని పోలీసులు నేడు నమోదు చేసుకున్నారు ఓ ప్రెస్ మీట్ లో నక్క ఆనంద్బాబు గంజాయ్ దందాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆనంద్బాబు ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాలను పోలీసులు తీవ్రంగా పరిగణించిన గత అర్ధరాత్రి ఆయన నివాసానికి చేరుకొని నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు అయితే నోటీసులు తీసుకునేందుకు ఆనంద్బాబు నిరాకరించారు దాంతో పోలీసులు ఈ ఉదయం మరోసారి ఆయన నివాసానికి వెళ్లారు కాగా పోలీసుల తీరుపై నక్క ఆనంద్బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు తాను మాజీ మంత్రినని తన అభిప్రాయాలు చెప్పేంత స్వేచ్ఛ కూడా ఇవ్వరా అని మండిపడ్డారు ప్రశ్నిస్తే నోటీసులు ఇస్తారా పోలీసులకు ఆధారాలు ఇవ్వాల్సింది మేమే అని నిలదీశారు తెలుగు బుల్లితెర నటుడు పవిత్రానాథ్పై భార్య సంచలన ఆరోపణలు అప్పట్లో తెలుగు బుల్లితెరపై ప్రసారమైన మొగలి రేకులు సీరియల్ హిట్ ముఖ్యంగా మహిళా అభిమానులను ఈ సీరియల్ ఎంతగానో అలరించింది ఇందులో నటించిన పవిత్రానాథ్ కు ఎంతో గుర్తింపు లభించింది మొగలి రేకులతో దయా పాత్ర పోషించిన తర్వాత పవిత్రానాథ్ ఎన్నో అవకాశాలు దక్కించుకున్నాడు అయితే అతడి భార్య శశిరేఖ తాజాగా సంచలన ఆరోపణలు చేసింది తన భర్త పవిత్రానాథ్ ఓ స్త్రీలోలుడు అని ఆరోపించింది తమకు రెండు వేల తొమ్మిదిలో పెళ్లైందని ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపింది అమ్మాయిలంటే అతడికి పిచ్చి అని తన్ను చిత్రహింసలు గురిచేసేవాడని వివరించింది పవిత్రానాథ్ జాతకాలు కూడా చెబుతుంటాడని జాతకాలు చెబుతానని అమ్మాయిలను ఇంటికి తీసుకోవచ్చి వారితో గంటల కొద్దీ గడుపుతుంటాడని ఇదేమిటని తాను ప్రశ్నిస్తే తాగొచ్చి నానారగడ చేస్తుంటాడని శశిరేఖ వాపోయింది అత్త మామల నుంచి కూడా తనకు మద్దతు లేదని తనను ఇంట్లోంచి గెంటివేశారని ఆమె ఆరోపించింది కట్నం కోసం వారు తన్ను ఎంతో వేధించారని పేర్కొంది పవిత్రానాథ్ ఓ అమ్మాయితో ఎనిమిదేళ్లు ప్రేమయాణం నడిపాడని అతడి ఎఫ్ఐళ్లన్నీ ఆధారాలుగా ఉన్నాయని తెలిపింది పిడాకులు ఇవ్వకుండా తన్ను వేధిస్తున్నాడని శశిరేఖ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది అతన్ని అరెస్ట్ చేయాలని కోరింది అందుకే న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి కార్యాలయానికి వచ్చానని వివరించింది కాంగ్రెస్ కీలక నిర్ణయం యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు నలభై శాతం టికెట్లు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది యూపీ రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు నలభై శాతం టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పాత్ర తెలిపారు తాము మహిళలు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నామని తెలిపారు మహిళలు అధికారంలోకి పూర్తి స్థాయి భాగస్వాములుగా కావాలని ఆశిస్తున్నట్లు ప్రియాంక గాంధీ పేర్కొన్నారు ఈరోజు లక్నోలో ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడుతూ తాను ఇవాళ్ల తమ మొదటి హామీ గురించి మాట్లాడబోతున్నట్లు చెప్పారు వచ్చే ఏడాది యూపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు నలభై శాతం టికెట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు భవిష్యత్తులో మహిళలకు కేటాయించే టికెట్లు సంఖ్యను నలభై శాతం నుంచి యాభై శాతానికి పెంచుతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు మహిళలంతా రాజకీయాల్లోకి రావాలని ఆమె పిలుపునిచ్చారు ఇంతటితో బులెటెన్ సమాప్తం మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే మా రెడ్ పేపర్ న్యూస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోండి దానివల్ల మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి